తేడాలు కనబడుతూ ఉంటాయి, మత కలహాలు కనబడుతూ ఉంటాయి, అవి కూడా సంతోషకరంగా ఈ మధ్య లేవు. కానీ గ్రామాల్లో చూసినట్టయితే ఉంటే చక్కగా వాళ్ళ వేష భాషలు కూడా 50% హిందూస్ దగ్గరలో ఉంటాయి. ఈ మత సంబంధిత భేదాలు తేడాలు గ్రామాల్లో మనకు కనబడం. వాళ్ళు వ్యవసాయం చేస్తారు, వ్యవసాయ కూలీలు ఉంటారు, హిందూ ముస్లింలు చాలా దగ్గరగా సమీపంగా జీవించడం జరుగుతుంది. అది మన దేశం యొక్క సెక్యులర్ కావడం ప్రతీక. అదేవిధంగా దేశంలో కూడా మన విశ్వవిద్యాలయాలు కూడా మన ముస్లిం సిబ్బంది కానీ యోగా సిబ్బంది కానీ విద్యార్థి విద్యార్థులు కానీ చాలా కలిసిమెలిసి సామరస్యంగాలో జీవించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంఖ్యలో సమావేశం కూడా అందరం కలిసి ఇందులో ముఖ్యంగా ఒకటి కూడా మనం చూసినట్టయితే ప్లేట్లు ఎవరి ప్లేట్లు బాగా పట్టించట్లు అందరూ షేరింగ్ ఒకే పెద్ద ప్లేట్ లో బహుశా ముస్లిం కుటుంబాల్లో కూడా ఒకే ప్లేట్ లో అన్ని పెట్టాలి, చుట్టూ కూర్చొని భోజనం చేయడం జరుగుతుంది నాకు తెలిసేంత వరకు. సో దట్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ షేరింగ్, ఉన్నది అందరూ కలిసి సమానంగా సేవించడము భోజించడము. అదే పద్ధతిలో మనం కూడా ఇక్కడ ఒక మంచి అనుభూతి ఒక ప్లేట్ లో అందరం ఇచ్చి పుచ్చుకొని షేరింగ్ చేసుకుంటూ ఈరోజు ఇఫ్తార్ విందును ఆరగించాల్సిందిగా మేము అందరూ కోరుతూ ఈ సందర్భంగా మీకు కొంచెం శుభాభినందనలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.